దేవుని కి స్తోత్రం. మనము విమోచన పొందాము అంటే ఆయన దయా సంకల్పము చెప్పున ఆయనలో ఏర్పర్చబడ్డావు అంటే ఆయన కృప చెప్పున మాత్రమే. ఆయన నిన్ను నీకున్న పాప బంధాన్ని తెంచివేసి ఆయన నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన కుమార్తెగా ఆయన కుమారుడగా తీర్చిదిద్దడానికి ఆయన సర్వశక్తివంతుడు, ఆయన బలవంతుడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన వంటి నీతిమంతుడు భూలోకములో ఏ మానవుడు లేడు. ఎవ్వరము నీతిమంతులము కాదు. మనిషికి ఒక రకమైన పాపము, మరొక మనిషికి మరొకమైన పాపము, మరొక రకమైన పాపము, సులువుగా చిక్కులు పెట్టే పాపములు. పాపము లేదులే అని మాట్లాడేది కూడా, అబద్ధమాడేది కూడా పాపమే. ఎన్ని రకాలుగా పాపము లేదని చెబుతూ పాపము చేస్తా ఉండే పిల్లలు ఎంతమంది ఉన్నారు. అట్టి బిడ్డలందరూ యేసు నామములో విడుదల పొందటానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో వారందరూ విడుదల పొందుదురుగాక. ఆశించిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. తండ్రి అయిన దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని సెలవిచ్చాడు. ఇవాళ నీకు చాలిన దేవుడు, నీకు చాలిన దేవుడు, నాకు చాలిన దేవుడు మన దేవుడు. అయితే నీకు చాలిన దేవుడు అని అన్నంత మాత్రాన పాప మన దేవుడు? దోషమూర్త ఈ లోక సంబంధమైన పాపములలో మునిగిపోయాడా? కాలే. నీవు మునిగిపోతే, నేను మునిగిపోతే, నశించిపోతున్న వారు నశించిపోయే మార్గంలో ఉంటే విడిపించడానికి వచ్చాడు సమర్థుడైన దేవుడు. ఆయన ప్రాణమును క్రయధనముగా చెల్లించి నీ కొరకు నా కొరకు విమోచన కలుగు చేశాడు. ఆయన రాజ్యానికి దారి చూపాడు. నీవు ముళ్ళబాటలో ఉన్న ఎడల రక్షణ మార్గంలోకి నడవాలని యేసయ్య ఈరోజు నీకు నేర్పిస్తున్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న పరిశుద్ధుల విషయంలో, ఆత్మ విషయంలో, విమోచన క్రయధనము విషయంలో అన్నిటినీ ఆయన సమకూర్చాలని ఆశతో నిర్ణయం చేసుకొని భూలోకానికి వచ్చాడట. ఆయన చెప్తున్నాడు ఈరోజున, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. యేసయ్యలో ఉన్న నిర్ణయమేదో నీకు తెలియాలి. ప్రియమైన కుమారుడా, ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుని చేతిలో ఎన్ని గుప్తమై ఉన్నావో. నిన్ను నువ్వు లోకంలో నశించిపోతూ అబద్ధములాడుచు, గొనుగుచు, చణుగుచు, దేవుని క్రియలు సంపూర్ణము చేయలేని చెడ్డదాసుడా అని పిలుస్తున్నాడు. నువ్వు ఇచ్చావు కదయ్యా, ఒక్కటే ఒక్క తలాంతి ఇచ్చావు కదా వెళ్ళేటప్పుడు, నువ్వు మరలా విత్తున చోట కోయవాడవును, కూర్చుకుంటావు, సమకూర్చుకుంటావు, మరలా అడుగుతావు అని నేను మరలా అది దాచిపెట్టానయ్య, భూమిలో పాతి పెట్టానయ్యా అన్నాడు ఒక ఆయన. వాడే చెడ్డదాసుడంటే ఇచ్చిన తలాంతునిచ్చినట్టే పెరగనీయకుండా, దేవునిలో ఎదుక్కోకుండా, దేవుని చిత్తమేదో తెలియకుండా నడుస్తున్నావు. కన్నులు మూయబడిపోయినాయి. ఈ లోకములో ఆనందము, ఔశ్వర్యము అధికమైపోయింది.
అందుకనే నీ కన్నులు మొయ్యబడిపోయినాయి. దేవుడు నీ నుండి దుఃఖపడుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన ఏర్పాటు ఏమై ఉందో, ఆయన కృప ఏమై ఉందో, ఆయన సంకల్పం ఏమై ఉందో గ్రహించావా? దేవుడు నీ కొరకు ఏం ఏర్పాటు చేసి ఉంచాడో, ఆయన దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. దేవునికి స్తోత్రం. పదో వచనములో కూడా ఇదే మాట చెప్తున్నాడు, ఈ సంకల్పమును బట్టి ఆయన లోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకును. మరియు క్రీస్తునందు ముందుగా దేవుడు తన చిత్త ప్రకారము ఏర్పాటు జరిగించెను. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ఏం జరిగించాడు? క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్న వారందరూ నశించిపోవటం దేవునికి ఇష్టం లేక, క్రీస్తునందు ఆయన ఏర్పాటు మరణమునకు అప్పగించబడుట, శిలువ యజ్ఞము చేయుట, పాప పరిహారమునకు ప్రాణము క్రయధనముగా చెల్లించుట, క్రీస్తునందు ఆయన ప్రేమను వ్యక్తపరిచి నా కుమారుడు భూలోకమునకు వెళ్ళి మనుషుల చేతికి పట్టబడి అప్పగించి చనిపోయి తిరిగి లేచి రావాలి. అప్పుడే లోకములో మన సంపాద్య స్వాస్యము భూలోకంలో మిగలకుండా మనము విమోచించగలుగుతాం అని. సంపాద్య స్వాస్యము భూలోకములో ఉంది, ఆయన సంపాద్యము భూలోకములో ఉంది. స్వరక్తము ధారపోసాడు గనక కొన్నాడు, ఇప్పుడు మొదట కన్నాడు, రెండవసారి కొన్నాడు, విమోచించటానికి వచ్చాడు. ఇట్టి విమోచకుడు ముందు నీ పాపములు ఒప్పుకో, నీ అవిధేయతలు ఒప్పుకో, నీ హృదయం దేవుని దృష్టికి సరి అయినదిగా ఉందా పరిశీలన చేసుకో. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మోసకరంగా ఎదిగిపోదామనుకుంటున్నావా? ఆత్మలో ఎదుగుదామనుకుంటున్నావా? శరీరంలో ఎదిగిపోదామనుకున్నావా? ఆస్తిలో ఎదిగిపోదామనుకుంటున్నావా? దాటజాలలేవు, పరలోకానికి పోజాలలేవు. నువ్వు అనుకునే రీతిగా దేవుడు నీకు దొరకడు. దేవుని చిత్తము వెతికిన వారికి దేవుని దయ దొరుకునుగాక, దేవుని కృప దొరుకునుగాక. అందుకని ఆయన మహిమైశ్వర్యమును బట్టి మనం ఎంత ప్రణాళికను ప్రభావమును అంగీకరించాలి. ఆయన ప్రణాళిక ఎలా ఉందో మనం అంగీకరించాలి. ఆయన ప్రణాళిక చొప్పున మనము శిరస్సు వంచాలి. క్రీస్తు యేసు ప్రభువారు నా కొరకే వచ్చావు నాయన, ప్రాణాన్ని క్రయధనంగా ఇచ్చావు, నన్ను కొన్నవయ్యా. నిజంగా 50 ఏళ్ళు వచ్చే వరకు లోకములో పాపములో గడిచిపోయానయ్యా, శాపములో మగ్గిపోయానయ్యా. నా జ్ఞానము చేత, నా భక్తి చేత అనుకున్నానయ్యా, నా చరిత్ర ఎంతో గొప్పదనుకున్నానయ్యా. నేను గొప్ప, నేను చేస్తున్న పని గొప్ప, నేను తీసుకున్న నిర్ణయము గొప్ప అనుకుంటున్నా. ప్రియ సహోదరుడా, నీ నిర్ణయము కంటే దేవుని నిర్ణయము గొప్పదే, దేవుని యొక్క మహిమ గొప్పదే. దేవుని చిత్తములో నడుపుట దేవుని కృప అయి ఉన్నది. ఆయన ఉద్దేశ్యము గ్రహించావా? ఆయన ఉద్దేశ్యము
చాలామంది నేను కూడా అబ్రహాము కుమారుడనే నేను కూడా అబ్రహాము కుమార్తెనే అని చెప్పుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి గద్దించాడు అబ్రహాము పిల్లలైతే మీరు అబ్రహాములో ఉన్న గుణగణాలు మీ దగ్గర ఉండాలి ఆ దేవుడు కోరుకుంటున్నాడు అబ్రహాము పిల్లలైతే అబ్రహాముకున్న గుణగణాలు అబ్రహాముకున్న ఆ త్యాగము మీకు కూడా ఉండాలని యేసయ్య నిర్ణయం చేసి చెప్తున్నాడు అయితే ఆయన నిర్ణయంలో అబ్రహాము ఏమి చేసాడో ఎలా ఓర్చుకున్నాడో ఎలా సహించాడో ఎలా త్యాగము చేసాడో స్వజనులను విడిచిపెట్టి బయటికి వెళ్ళు అంటే ఏ ఊరు వెళ్ళాలో తెలియకుండా బయలుదేరాడు భార్యని తీసుకొని ఒంటరిగా ప్రయాణం చేసాడు అందర్ని విడిచిపెట్టాడు మరి అంతే కాక కుమారుడిని ఒక్క కుమారుడి కోసం పాతిక ఏళ్ళు ప్రార్థన చేస్తే ఇచ్చాడు ఒక్క కుమారుడిని అబ్రహాముకి ఆ ఒక్క కుమారుడినే మరలా తిరిగి నాకు బలివ్వు అంటే వెను తీయలేదు పరిశుద్ధుడు మహిమగల దేవుడు నన్ను నా కుమారుని బలిమని అడిగాడు అని ఏ మాత్రం వెనుక తీయలేదు ఎవరువైనా ఇవ్వగలవా త్యాగము చేయగలవా అందుకేని త్యాగము చేయలేని పిల్లలందరూ అబ్రహాము పిల్లలు కాదు అబ్రహాము త్యాగము చేశాడు అబ్రహాము త్యజించాడు కుటుంబాన్ని ప్రేమించలేదు కానీ దేవుని మాట తూచా తప్పకుండా నడిచాడు అబ్రహాము అందుకనే అబ్రహాము అనే పేరు తీసి అబ్రహాము అని పిలవబడ్డాడు నీ పేరు నా పేరు మన క్రియలను బట్టి మస్తు కలిసిపోతావన్నాయి మస్తు కలిసిపోతావన్నాయి పేరుకు మాత్రమే జయములాగా ఉన్నాము మేము క్రియ జయము లేదు దేవునికి మహిమ లేదు దేవునికి విరోధమైన క్రియలు మనలో ఉన్నాయి పసి కట్టి పసి పిల్లలలాగా పాములు పెట్టి గూడు కట్టి ఉన్నాయి వాటిని చంపివే అప్పుడే నువ్వు విజయము పొందుతావు విజయము చూస్తావు విజయోత్సవంతమైన రాజ్యం కొరకు ప్రయాసపడగలవు విజయోత్సవమైన విజయోత్సవమైన జీవితాన్ని సంతోషంతో దేవునితో గడపగలవు అప్పుడు ఆయన కృప నీకు దొరుకుతుంది ఇంకా ఆయన అంటున్నాడు కదా 20వ వచనము మొదటి అధ్యాయం 20వ వచనం ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే గాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయనకని మించిన వారు లేరని బైబిల్ తేట తెల్లగా చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతులలో నుండి లేపెను ఎవరు బలము వలన లేచాడు ఎవరు బలము వలన ఆయన మృతి పొంది ఓర్పుతో సిలువ మోశాడు ఆయనకంట సిలువ యజ్ఞానికి వెళ్ళటానికి ముందు యేసుక్రీస్తు ప్రభువారి నోరుని శిష్యుని నోరుగా మార్చాడట దేవునికి స్తోత్రం 700 సంవత్సరాల ముందే ఆ లేఖ రాసి ఉంచాడు యేసుక్రీస్తు ప్రభువారు
శిష్యుని నోరుగా మార్చబడిందట. అందుకని ఎవరిని హేళన చేసిన వారిని కోప్పడలేదు, తిట్టిన వాళ్ళని తిరిగి కొట్టలేదు, కొట్టిన వారిని నోరు తెరిచి గద్దించలేదు. ఎందుకు అలాగున్నాడు అంటే లేఖనం చెబుతుంది కదా, యేసు ప్రభు వారికి శిష్యుని నోరు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప మహనీయుడైన దేవుడు, ఇంత గొప్ప మహాశక్తివంతుడైన దేవుడు నోరు తెరిచి ఎక్కడైనా హేళన చేస్తాడేమో, గేలు చేస్తాడేమో, ఎవరితోనైనా మాట్లాడతాడేమో, నోరు జారుతాడేమో, మాటను వాక్కును ఇస్తే శిష్యుని నోరు అనుగ్రహించాడట తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యుని నోరు ఇచ్చాడు గనక ఏ ఒక్క వ్యక్తిని కించపరచలేదు, దూషించలేదు, ద్వేషించలేదు, అన్యాయంగా మాట్లాడలేదు, బాధ కొందే మాట్లాడలేదు. బాధ భరించాడు గాని ధరించుకున్నాడు, భరించాడు, జయించాడు. అమ్మా, అయ్యా, ఆ అబ్బా అన్నాడే గాని ఎక్కడ తృణీకరమైన మాట పలకలేదు. ప్రభువారి వాక్యం తరిస్తే ఆయన మాట నాకు దొరికింది, శిష్యుని నోరిచ్చాడని. నాకు ఆ మాట దొరికినప్పుడు ఎంత పరితాపం చెందానో, ఎంత వేదన చెందానో. ప్రభువా, నువ్వెంత అనంత జ్ఞానివయ్యా, నీ కుమారుడికి శిష్యుని నోరిచ్చావా, శిష్యుని మనసిచ్చావయ్యా. శిష్యుడు చీమలు కుట్టినా పొత్తికొట్టుల్లో పిల్లవాడు ఏడుతాడే కానీ మాట్లాడలేడు కదా. అట్టి స్థితి 33 సంవత్సరాల వ్యక్తికి నువ్వు ఇచ్చావయ్యా. అయ్యా, నీకు 104 స్తోత్రాలని స్తుతులు చెల్లించాను. శిష్యుని నోరు అందరికీ ఉన్నట్టయితే అందరూ ఆయన పిల్లలే. అందరికి ఇవ్వలేడా? ఇవ్వగలడు. పరీక్షలు నెగ్గాలి. ఆయన ఏ పరీక్ష అయితే, ఏ పరిశోధన అయితే మన ముందుకు పంపిస్తాడో దాంట్లో జయించాలి. కనుక మానవుడికి శిష్యుని నోరు ఇవ్వలేదు. ఎక్కడ ఓర్చుకుంటాడో, ఎక్కడ సహిస్తాడో, ఎక్కడ భరిస్తాడో, ఎక్కడ భరించడో అని ఆయన పరిశీలన చేయిస్తూ, పరిశోధిస్తూ, పసికడుతూ ఉన్నాడు. అందుకని మనము మన ఇష్టం వచ్చినట్టుగా నడవటానికి కాదు, ఆయన ఉచితమైన కృపలో మనము దాచబడి ఉంటే కదా. యాకోబు అంటాడు కదా, తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని నన్ను ఎత్తుపట్టాడు, ఎత్తుపట్టాడు, అంబులుగా చేశాడు, అంబుల పొదలో నింపాడు, అంబులో దాచాడు, అంబుగా చేశాడు మొదట, ఆ తర్వాత అంబుల పొదిలో నింపాడు, ఆ తర్వాత అంబులో దాచాడు, మూచిపెట్టాడు, మూసపెట్టాడు. ఆయన నిర్ణయము, ఆయన కృప. అంబుగా చేసినా వాడటానికి వీల్లేదు. అంబును ఎక్కడ దాయాలో, నేను చెప్పే వరకు అంబును దాయాల్సిందే. జాగ్రత్త, లేఖనం చెబుతుంది. అందుకని ఆయన అంటున్నాడు కదా 20వ వచనంలో, ఆయన బలాతిశయమ చేత క్రీస్తును మృతులలో నుండి లేపెను, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వముల కంటెను కదా. ప్రభుత్వములు ఈరోజు ఎన్ని రకాలుగా నడుస్తున్నాయో, మోసకరంగా నడుస్తున్నాయి. క్రైస్తవులు హింసలు, చర్చిలు కాల్పుళ్ళు, చ
చర్చిలు మూసివేయట, ఎన్నో అగాధమైన పరిస్థితులు జరుగుతూ ఉంటే సహోదరుడా సేవకుడా కన్నులు మూసుకొని నడవబాకు. జాగ్రత్త. ప్రపంచముల ప్రభుత్వముల కన్నా గొప్పవాడు మన దేవుడు. ప్రభుత్వాలు ఏలుచున్న ప్రధానుల కన్నా గొప్పవాడు మన దేవుడు. ఆయన చెప్తున్నాడు కదా, అధికారము కంటేనో శక్తి కంటేనో ప్రభుత్వముల కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగములో కూడా గొప్పవాడు. రాబోయే యుగమును కూడా దాటించగలిగిన సర్వశక్తివంతుడు. ఈ యుగములో నేను గొప్పవాడిని అనుకుని విర్రవీగుతున్న వారు ఎవరైనా ఉంటే తల వంచుకో. ఈరోజునే ఈ వాక్యం విని తల వంచుకో. నా తరము గొప్ప, నేను గొప్ప, నేను ప్రగల్భాలు అణిగిపోవునుగాక, అణిచివేయబడునుగాక, నీ అధికారము కూలిపోవునుగాక, నీ బలాధిక్యములు అణిచివేయబడునుగాక. ప్రభు చెబుతున్నాడు ఈరోజు. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, శక్తి కంటేను అధికారముల కంటేను ఒక ప్రధానిగా ఉండి భూలోకమును ఏలటానికి అధికారం ఇస్తేనే ఎన్నో రకాలుగా తలకిందులు చేయటానికి చూస్తున్నారు. అయితే ప్రభు అయితే సర్వలోకమునకు శక్తివంతుడైనప్పుడు కూడా పరలోకానికి దేవుడు, భూలోకానికి దేవుడు, పాతాళానికి దేవుడు, సృష్టికి కర్త దేవుడు, అటువంటి మహనీయుడైన దేవుడు, నేను గనక మరణించాను, నా బలాధిక్యము గనక తిరిగి లేపాను, చూడండి సవాల్ అనలేదు ఆయన, ప్రగల్భాలు పలకలేదు ఆయన. తిరిగి లేచి ఎవరు కొట్టారో, ఎవరు ఈడ్చారో, ఎవరు గుద్దారో వాళ్ళని కూడా చెప్తున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించయ్యా అంటున్నాడు. ఆ మాట అనగలిగిన సామర్థ్యం మాకు కూడా కావాలి ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుని పిల్లలెవరో నిజంగా నేను దేవుని పిల్లలని పిల్లలుగా ఉన్నాను, దేవుని సంతానమై ఉన్నాను, దేవుని స్వయం చిత్తముతో నడుస్తున్నాను అని, దేవుని చిత్తముతోనే జీవిస్తున్నాను అనుకుంటే ఆయన కృప నీకు తోడుగా ఉండి నడుపునుగాక. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, పేరు పొందిన ప్రతి నామము కంటేను దేవుడు సవాలు కలిగిన మాటలు విసురుతున్నాడు. పేరు పొందిన ప్రతి నామము కంటే భూలోకములో ఒకవేళ ఏ పేరైతే, ఏ నామమైతే గొప్పదనబడుతుందో, పేరు పొందిన ప్రతి నామము కంటే గొప్ప నామము యేసునామము. యేసునామములో దయ్యములు వెళ్ళిపోవునుగాక, శక్తులు విలవిలలాడునుగాక. విలవిలలాడించాడు యేసుప్రభువారు, దయ్యాల్ని వెళ్ళగొట్టాడు, రోగులు స్వస్థపరిచాడు. ఆయన పేరిట ఎవరు ప్రార్థించారో వారికి కూడా మహిమ కార్యాలు జరిగించాడు. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, మరియు చూడు పరలోకమనందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చుండబెట్టుకుని ఉన్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. దేవునికి స్తోత్రం. ఆయన చెప్తున్నాడు కదా, పరలోకములో ఆయన ప్రధానుడిగా మొదట పరలోక ద్వారములు తెరిచి వెళ్ళాడు. పరలోకములో ప్రథముగా వెళ్ళినటువంటి మరణమును జయించి తిరిగి లేచినటువంటి ఆయన ప్రధానుడు, ప్రథమ ఫలముగా వెళ్ళాడు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధలేదు. అందుకని ఆయన యందు నిద్రించిన వారు ప్రథమ ఫలము తర్వాత మనమందరము ఆయనతో కూడా ఏకీభవించగలము, ఆయన రాజ్యములో చేరగలము, ఆయనతో నడిచే పిల్లలు ఆయన అడుగు జాడల్లో నిలబడునుగాక, ఆయన కృపా మహదైశ్వర్యము మనకు దొరుకునుగాక.
ఆయన ప్రేమగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన పేరు పొందిన ప్రతి పిల్లలో ఆయన చిత్తము నెరవేర్చేవారుగా నిలబడాలని ఆశ మనవి చేస్తున్నాను. కృపావాక్యం వింటున్న పిల్లలు ఎంతమంది వింటున్నారు? ఈ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా ఎంతమంది విని బలపడుతూ ఉన్నారో అట్టి పిల్లల విజయం ముందుదురుగాక. అందుకని ఆయన వాక్యం సెలవిస్తుంది, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచబడునుగాక. ఉంచబడింది, ఉంచబడునుగాక ఏముంది? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పాదముల క్రింద పరలోకము, భూలోకము, పాతాళము, సమస్త బలము ఆయన పాదముల కింద ఉంచాడు. సృష్టిలో ఉన్న దుష్టుడు కూడా ఆయన పాదముల క్రిందే ఉన్నాడు. ఆయనతో కూడా మహిమలు ఉండటానికి వీల్లేదు. వాడు ఆయన పాదములతో చితకదొక్కాడు, తన శిరస్సును చితకదొక్కాడు. నీవు నేను కూడా నీ పాదముల కింద, నా పాదముల కింద కూడా వాడిని చితకదొక్కగలిగిన శక్తి, ప్రభావము మన యేసయ్య దగ్గరే ఉంది. అట్టి మహిమ ప్రభావము కలిగిన యేసయ్య కృప మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు నాయన. జీవము గల తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నా. నీ కృపాశక్తి వలన, నీ దయ వలన, నీ సంకల్పం వలన, నీ ఏర్పాటు వలన, నీ సన్నిధిలో ముద్రించి పడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది ఏడుస్తున్నారు, ఎంతమంది రోదన చేస్తున్నారు. అట్టి వారి రోదన, ప్రార్థన, విజ్ఞాపనలు ముద్రించి భద్రపరిచి తిరిగి రెట్టింపు ఆశీర్వాదములు దయచేయమని. అయ్యా, మణిపూర్లో ఏదో అన్యాయము జరిగినటువంటి అయ్యా పరిస్థితులు మీరు చూస్తున్నారు. క్రైస్తవులు పడుతున్న హింసలు, ఇరుకులు నీ నామములో ప్రభా వారికి న్యాయము చేకూర్చమని మీకే మనవి చేస్తున్నాను. మహిమ పొందుదురుగాక. యేసు నామములో నడిచినాం తండ్రి. ఆమేన్.